Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెన్నుపోట్లు పొడిచి ఆ వెన్నుపోట్ల నుంచి నేను తప్పించుకొని ఎమ్మెల్యే అయిన సంగతి రాష్ట్రంలో వాళ్ళకి తెలుసో లేదో కానీ నగిరి ప్రజలకు మాత్రం బాగా తెలిసిన విషయం. అండ్ ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీలో మా క్యాండిడేట్ని ఓడించాలని, అలాగే ఈ మున్సిపాలిటీలో చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాకూడదని ఎన్నో కుట్రలు పన్ని రెబల్స్ని వేయించి ఆ రెబల్స్ మీద వీడియోలు చేసి దేశ సేవ చేసినట్టుగా వాళ్ళు ఇక్కడ మేమేదో ప్రజలకు అన్యాయం చేసినట్టు పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేసినట్టు వాళ్ళు పెట్టిన లెటర్లు కానీ వీడియోలు కానీ జగన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే తల్లిని తల్లి రొమ్ము పాలు తాగి తల్లిని గుండెల మీద తన్నకూడదు అంటారు. సో మేము పార్టీని ఎలా ప్రాణంగా ప్రేమిస్తాం, జగన్ అన్న అంటే మాకెంత అభిమానం గౌరవం మీ అందరికీ కూడా తెలుసు. సో ఎన్నికలు అన్నప్పుడు అందరం కూడా మనకున్న గొడవలు కానీ మనకున్న ఈగోలు పక్కన పెట్టి తల్లిలానే మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ అక్కడ రాజకీయం చేసి ఎమ్మెల్యేను లేదా ఇక్కడున్న క్యాండిడేట్ను ఓడించి వాళ్ళకి చెడ్డ పేరు తేవాలి అనుకుంటే అది పార్టీకి తెచ్చిన విషయం, అది అందరూ గమనించాలి. అండ్ హైకమాండ్ కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ 18 నెలల కాలంలో మీరు చూసుంటారు ఎక్కడా కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధైతే రాష్ట్రంలో పరిపాలిస్తున్నారో అదే పరిపాలనని నగిరిలో కూడా మేము కొనసాగిస్తున్నామే కానీ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది పెట్టడం కానీ రౌడీజం చేయటం కానీ లేదా పార్టీ కాని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్యాయం చేసింది ఎక్కడా లేదు. కావాలంటే మీరు ఎక్కడైనా కూడా సర్వే చేసుకోవచ్చు. సో ఈరోజు క్లియర్గా చెప్తున్నాను, ఇప్పటికైనా వాళ్ళు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తుంటే నిజంగా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నందుకు మంచి పని. అలా కాకుండా కేవలం పత్రికలకు మాత్రం చెప్తే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 14 ప్లేసుల్లో వాళ్ళు ఎక్కడైతే రెబల్స్గా వేశారో అక్కడ ఉన్న వాటిల్లో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. సో ఎక్కడా కూడా ఎవరు విత్డ్రా కూడా చేసుకోలేదు. అండ్ రాత్రులలో డబ్బులు ఎలా పంచారు, ఏ విధంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఓడిపోవాలి టీడీపీ గెలిచినా పర్వాలేదని ప్రచారం చేశారో అన్నీ కూడా మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా హైకమాండ్కి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నగిరి పుత్తూరు బంపర్ మెజారిటీతో అందరం కౌన్సిలర్లు గెలవబోతున్నాం. అలాగే చైర్పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు తెచ్చే విధంగా ఒక మంచి వ్యక్తుల్ని పెట్టబోతున్నాం. దాని ద్వారా 2 మున్సిపాలిటీలని అభివృద్ధి చేయించి ఎవరైతే మమ్మల్ని వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారో వాళ్ళకి బుద్ధొచ్చేలాగా ప్రజల అభిమానం పొందుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జై జగన్.